गुड आफ्टरनून ऑल द क्लास फॉर बिजनेस क्लास फॉर थर्ड डिग्री स्टूडेंट्स इन द क्लास लो ऑलरेडी मन इंडियन कॉन्ट्रैक्ट एक्ट अंटे ఏంది सो इंडियन कॉन्ट्रैक्ट अंटे ఏంది सो आ कॉन्ट्रैक्ट కావాల్సిన వాలిడేషన్ చేయాలి అంటే ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలి అంటే సో ఎటువంటి ఎసెన్షియల్స్ ఉండాలి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అని ఆల్రెడీ నిన్న మనం తెలుసుకున్నాం సో ఈ వారం టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అసలు కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ అనేది ఎన్ని రకాలు సో చూసుకుంటే అంట ఆ కాంట్రాక్ట్ అన్ని కూడా మనకి 3 టైప్స్ లో డివైడ్ అయ్యింది మూడు రకాలుగా డివైడ్ ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ఆన్ ద బేసిస్ ఆఫ్ వాలిడిటీ సో వాలిడిటీ అంటే ఏంటి చెల్లు స్వభావం ప్రకారం అంటే ద కంప్లీట్ అయ్యే దాని ప్రకారం నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్ అంటే కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడే సో కాంట్రాక్ట్స్ అనేవి ఏ రకంగా డివైడ్ అవుతాయి నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే కంప్లీట్ పూర్తి చేయడాన్ని బట్టి ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతుందా ఇన్కంప్లీట్ అవుతుందా దాన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే మనకి కాంట్రాక్ట్స్ అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది సో మనం ఫస్ట్ వన్ చూసుకుంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ వాలిడిటీ అంటే చెల్లు స్వభావం ప్రకారం అంటే అది ఎన్ఫోర్స్ అవుతుందా ఎన్ఫోర్స్ అన్ ఎన్ఫోర్సబుల్ అవుతుందా అని చూసుకుంటే ఇంకా సో ఫస్ట్ మనకి మళ్ళీ ఆ కాంట్రాక్ట్స్ అన్ని కూడా మనం 6 టైప్స్ లో డివైడ్ అయ్యాయి సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వాలిడ్ కాంట్రాక్ట్స్ void agreement void contracts voidable contracts illegal contracts and unenforceable contracts so first one valid contract so already one cheptunna so contract avvali ante completely valid contract avvali ante konni essentials ni complete cheyali so and the first offer and acceptance undali next good intention ante legal intention anadi manchi uddesham anedi undali next consideration undali capacity of parties next free consent coercion ante vallani balavanta pettakunda vallu oka vallu evanti influence cheyakunda contracts ane okay cheyali so lawful formalities legal object ivanni kalipi unte kada oka contract ane complete valid contract anedi avutund anamata so evanti essential లేకపోయినా సరే సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కింద కాంట్రాక్ట్ యాక్ట్ ఏవైతే మనకి అన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ ఎసెన్షియల్స్ అన్ని కంప్లీట్ చేస్తే కనుక అది మనకి వాలిడ్ కాంట్రాక్ట్ అనేది అవుతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాయిడ్ అగ్రిమెంట్ అంటే చెల్లని ఒప్పందం సో చెల్లని ఒప్పందం అంటే ఏంటంటే నువ్వు ఏదైనా కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మనం కాంట్రాక్ట్ చేయాలని ఏం చెప్పుకున్నా అగ్రిమెంట్ ప్లస్ అండ్ ఎన్ఫోర్సిబిలిటీ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ అనేది ఉండాలని చెప్పుకున్నాం అంటే అగ్రిమెంట్ అంటే ఏంటి ఆఫర్ అండ్ ప్రపోజల్ మన ఆఫర్ ఇచ్చేటప్పుడే ఆ ఆఫర్ కరెక్టా కాదా అని మనం చెక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూసుకుంటే వాయిడ్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ అంటే ఒక ఒప్పందం అని కుదుర్చుకుంటాం సో ఆ ఒప్పందం అనేది ఎలా ఉండాలి ఇద్దరు పార్టీస్ యొక్క మైండ్ సెట్ అనేది లేదా వాళ్ళ యొక్క కెపాసిటీ అనేది మనకి ఎలా ఉండాలి కరెక్ట్గా ఉండాలి అలా లేకపోతే కనుక మనకి ఏమవుతుంది ఆ కాంట్రాక్ట్ అనేది ఆ వాయిడ్ అగ్రిమెంట్ అనేది అవుతుంది సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మైనర్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏదైనా ఒక కాంట్రాక్ట్ చేయాలంటే కనుక సో వాళ్ళ యొక్క ఏజ్ అనేది అబౌవ్ 18 ఇయర్స్ అనేది ఉండాలి సో ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఆలోచన విధానం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి సో కాంట్రాక్ట్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే కంపల్సరీగా 18 ఇయర్స్ మనకి కంప్లీట్ చేసి ఉండాలి సో అలాగే వితౌట్ ఆల్సో ఒక మైనర్ తో మనం కనుక కాంట్రాక్ట్ పెట్టుకుంటే కనుక అగ్రిమెంట్స్ చేసుకుంటే కనుక అది వాలిడ్ వాయిడ్ అగ్రిమెంట్ అవుతుంది ఎందుకంటే ఆ మైనర్ తో కాంట్రాక్ట్ అనేది మనకి వాయిడ్ అని షూర్ అంటే ముందుగానే అంటే మన మైండ్ లోకి ఒక ఆతంకమా ఒక మైనర్ తో కాంట్రాక్ట్ చేసుకుంటున్నాము అంటే అది మనకి స్టార్టింగ్ నుంచి చెల్లని కాంట్రాక్ట్ అనమాట సో అలాగే మనం అంతా ఏమైనా అగ్రిమెంట్ చేసుకుంటే కనుక అవి మనకి వాయిడ్ అగ్రిమెంట్స్ అవుతాయి చెల్లని ఒప్పందాలు అవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాయిడ్ కాంట్రాక్ట్ అంటే చెల్లకూడని కాంట్రాక్ట్లు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చెల్లకూడని కాంట్రాక్ట్లు సో ఈ చెల్లకూడని కాంట్రాక్ట్లు ఏమవుతాయి అంటే కనుక ఇంకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సో ఇండియా పాకిస్తాన్ సో బిఫోర్ మనకి ఏముండేది ఇండియా పాకిస్తాన్ యొక్క సంబంధాలు లీగల్ రిలేషన్స్ అనేవి ఎలా ఉండేవి బాగానే ఉండేవి సో తర్వాత మనకి వార్స్ రావడం వల్ల ఏముంది అంటే సో మన మన కంట్రీస్ మధ్య ఏమైంది డిఫరెన్సెస్ అనేది రావడం జరిగింది సో బిఫోర్ మన కంట్రీ నుంచి వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళ దేశానికి గూడ్స్ అనేవి మన గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడం జరిగింది సో ఎప్పుడైతే మనకి వార్స్ రావడం జరిగిందో అప్పటి వరకు మనకున్న రిలేషన్స్ అనేవి కట్ అయిపోతాయి సో రిలేషన్స్ తో పాటు మనకున్న కాంట్రాక్ట్స్ అనేవి కూడా కట్ అయిపోతాయి అనమాట ఇన్ కేస్ ఎనీ కాంట్రాక్ట్స్ మీరంతటి మీరే చెయ్యాలనుకున్నా సరే ఆ కాంట్రాక్ట్ లో ఏమవుతాయంటే మనకి వాయిడ్ కాంట్రాక్ట్స్ అయిపోతాయి చెల్లని కాంట్రాక్ట్లు అయిపోతాయి అంటే ఇప్పుడు ఏమైంది సో సంబంధాలు బాగున్నప్పుడు మీరు ఆ దేశంతో కాంట్రాక్ట్స్ పెట్టినట్టు అది ఓకే కరెక్ట్ వ్యాలిడ్ అండి ఇన్ కేస్ నీకు ఏదైనా లాస్ అయిన సరే ఎగ్రీ చేసుకుంటే మీకు కేసు వేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి వాయిడ్ తర్వాత ఇప్పుడు రిలేషన్ మానేటప్పుడు మీరు వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకుని ఇన్ కేసు
వాళ్ళ మీద అగెన్స్ట్గా కేసు ఎవరంటారు, ఎందుకంటే వాళ్ళతో మనకు సంబంధాలు మంచిగా లేవు. మేము ఆల్రెడీ మీకు ముందే చెప్పాం వాయిడ్ కాంటాక్ట్స్ కాబట్టి మీకు లాస్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎటువంటి కాంట్రాక్ట్ ఎటువంటి కాంట్రాక్ట్ మనకి ఏమవుతాయి, వాయిడ్ కాంట్రాక్ట్స్, చెల్లని కాంట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అంటే చెల్లకూడని కాంట్రాక్ట్లు అనమాట. ఈ చెల్లకూడని కాంట్రాక్ట్లు చెప్పుకుందాం. ఏంటి అంటే మనం ఏదైనా కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఫ్రీ కన్సెంట్ అనేది ఉండాలి, అంటే స్వేచ్ఛ సమ్మతి అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు స్వేచ్ఛ సమ్మతి మనకు ఖచ్చితంగా ఉండాలని చెప్పుకుంది. సో ఇక్కడ ఏమైంది మనకి స్వేచ్ఛ సమ్మతి ఫ్రీ కన్సెంట్ అంటే ఏమంటారంటే కొయెషన్ ఉండకూడదు, అన్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, మిస్ రిప్రజెంటేషన్, ఫ్రాడ్, మిస్టేక్, అంటే ఒక వ్యక్తిని బలవంతంగా కానీ మానసికంగా కానీ సో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ చేయకూడదు. సో ఇన్ కేస్ అలాంటి కాంట్రాక్ట్స్ కానీ మీరు ఎంటర్ అయితే కనుక అలాంటి కాంట్రాక్ట్స్ అన్నీ మనకి ఏమవుతాయమ్మా, వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్. ఆల్రెడీ మనకు తెలుసు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటే న్యాయ విరుద్ధమైన ఒక కాంట్రాక్ట్లు. సో ఏంటంటే న్యాయ విరుద్ధం అంటే కోర్ట్ ఏదైతే ఉందో ఆ కోర్టు తరపు నుంచి మీ ఎటువంటి పనులు చేయకూడదు అని చెప్పి కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చిందనుకోండి ఆ కాంట్రాక్ట్లన్నీ మనకి ఏమవుతాయి, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అవుతాయి. నెక్స్ట్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. సో అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అమలు పరచడానికి అవకాశం లేని కాంట్రాక్ట్ అంటే ఏంటి, నువ్వేంటంటే నువ్వు ఒక కాంట్రాక్ట్ చేయాలి అంటే అక్కడ ఆఫర్ అండ్ అక్సెప్టెన్స్ ఉండాలి, అలాగే లీగల్ ఇంటెన్షన్ అనేది ఉండాలి. సో లీగల్ ఇంటెన్షన్ లేకపోతే మనకి కాంట్రాక్ట్స్ అనేవి మనకి ఫ్రేమ్ అవ్వదు. సో అక్కడ మనకి అన్ఎన్ఫోర్సబుల్ అంటే అమలు పరచడానికి అవకాశం లేని కాంట్రాక్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఆన్ ది బేసిస్ ఆఫ్ వాల్యూ అంటే చెల్లి స్వభావం ప్రకారం అది కరెక్ట్ కాంట్రాక్టా ఇన్కరెక్ట్ కాంట్రాక్టా అనేది డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో ఏం నేర్చుకున్నాం, వ్యాలిడ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆల్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ మస్ట్ బి ఫిల్డ్. నెక్స్ట్ వాయిడ్ అగ్రిమెంట్ అంటే చెల్లకుండా కాంట్రాక్ట్. సో మైనర్తో ఏదైతే కాంట్రాక్ట్ మీరు పెట్టుకున్నారో అవి ముందుగానే మనకి ఏమవుతాయి, అన్ వాయిడ్ అగ్రిమెంట్స్ అనమాట. సో వాటిని ముందుగానే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు అది ఏమవుతాయి, చెల్లని ఒప్పందాలు అవుతాయి. సో అటువంటివి మీకు కాంట్రాక్ట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. నెక్స్ట్ వాయిడ్ కాంట్రాక్ట్స్ అంటే చెల్లని కాంట్రాక్ట్లు. సో ఈ ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేవి మంచిగా ఉంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి కూడా కరెక్ట్గానే జరుగుతాయి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అటువంటి కాంట్రాక్ట్ అనేవి మనకి వాలిడ్ కాంట్రాక్ట్లు అవ్వవు. నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్ చెల్లకూడదు అందరూ చెప్తున్నాం కదా. సో ఫ్రీ కన్సెంట్ అంటే ఒక పార్టీల మధ్య స్వేచ్ఛ సమ్మతి లేనప్పుడు అటువంటి కాంట్రాక్ట్లు అన్నీ కూడా మనకి ఏమవుతాయి, వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇల్లీగల్ కాంట్రాక్ట్. సో ఇల్లీగల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, సో అగెనెస్ట్ లాకు ఎగెనెస్ట్ గా నువ్వు ఏదైతే కాంట్రాక్ట్లు చెప్తున్నావో అవన్నీ కూడా నీకు ఏమవుతాయమ్మా, ఇల్లీగల్ కాంట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. సో అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ చెప్తాం కదా, అమలు పరచడానికి అవకాశం లేని కాంట్రాక్ట్లు మనం ఏమంటామో అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్లు అని చెప్పేసి అంటాము. సో ఇవన్నీ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ. సో నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫార్మేషన్ అంటే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసేటప్పుడే. సో కాంట్రాక్ట్ని ఏర్పాటు అంటే స్టార్ట్ చేసేటప్పుడే అంటే ఎటువంటి కాంట్రాక్ట్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు అన్నమాట. సో అవి మనకి త్రీ టైప్స్లో డివైడ్ అయిందండి, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్, ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అండ్ క్వాసీ కాంట్రాక్ట్స్. సో ఎక్స్ప్రెసివ్ కాంట్రాక్ట్. సో పేరు ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ అవర్ వ్యూస్. సో మన యొక్క ఆలోచనల్ని ఎదుటి వ్యక్తికి మనం ఎక్స్ప్రెస్ చేయము. అలా ఎక్స్ప్రెస్ చేస్తే కనుక మనకు ఆఫర్ ఇస్తే కనుక ఏమవుతామంటే వాటిని ఎక్స్ప్రెసివ్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏంటి అనేది పర్సన్స్ ఉన్నారు. సో ఏమేమో ఏం చేశారు, మీకు దీనికి ఒక బైసికల్ అమ్ముతాను కొనుక్కుంటావా అని చెప్పేసి మన యొక్క ఉద్దేశాన్ని మీకు తెలుపు, ఏ యొక్క ఉద్దేశాన్ని మీకు తెలిపారు. సో అలా చెబితే కనుక దాన్ని ఏమంటారు, ఎక్స్ప్రెస్. అంటే మీకు కాంట్రాక్ట్ ఫ్రేమ్ అవ్వలేదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. అలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మన యొక్క ఇంటెన్షన్ని ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు చేసే కాంట్రాక్ట్ని మనం ఏమంటామంటే ఎక్స్ప్రెసివ్ కాంట్రాక్ట్స్ అని అంటాం. నెక్స్ట్ ఇవి ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్. సో ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, బేసిడ్ ఆన్ సిచ్యుయేషన్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం అనుకుని చేయండి, ఇప్పుడు మిగతా కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనం ముందుగానే అందరం లీగల్ రూల్స్ అన్ని తెలుసుకొని అది కరెక్టా కదా, పర్సన్తో చేయడం కరెక్టా కదా అని చెప్పేసి అన్ని ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్ వచ్చి అప్పుడే ఎంటర్ అవుతాం కాంట్రాక్ట్స్. సో ఇప్పుడు ఇంప్లాయీ కాంట్రాక్ట్స్ వచ్చేటప్పటికి అలా కదా అనమాట. సో ఇంప్లాయీ కాంట్రాక్ట్స్ వచ్చిన మనకి
based on situation, పరిస్థితిని బట్టి. ఎగ్జాంపుల్ మీరు బస్ టికెట్ కొనుక్కోవడం, లేదా హోటల్కి వెళ్ళి టీ ఆర్డర్ చేయడం. సో అంటే నువ్వు వెళ్ళి ముందే టీ ఆర్డర్ నీ హోటల్కి వచ్చి టీ ఆర్డర్ చేస్తాను, నువ్వు రెడీగా ఉంచని చెప్పి ముందే మీరు ఎటువంటి అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం. సో జస్ట్ ఏంటంటే మీకు అందించినప్పుడు మీరు వెళ్ళి ఆర్డర్ చేసి కొనుక్కుంటారు. సో అక్కడ మీకేమో కన్సిడరేషన్ ఫీ వస్తుంది, వాళ్ళకి ఏమో అమౌంట్ అనేది కన్సిడరేషన్. అంటే సిచ్యుయేషన్ అంటే పరిస్థితిని బట్టి మీరు ఏదైనా కాంట్రాక్ట్ ఫ్రేమ్ చేసుకుంటే కనుక మనకి అవి ఏమవుతాయన్నమా, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అనేవి అవుతాయి. సో ఇంప్లాయిడ్ అంటే ప్రచ్ఛన్న కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వాజింగ్ కాంట్రాక్ట్. సో డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ ఫ్రమ్ బోత్ ఎక్స్ప్రెస్ అండ్ ఇంప్లాయిడ్. సో క్వాజింగ్ కాంట్రాక్ట్ అనేది ఏంటంటే, సో వితౌట్ ఎనీ అగ్రిమెంట్, వితౌట్ ఎనీ డీటెయిల్స్, వితౌట్ ఎనీ అన్నోయిన్ పర్సన్, అంటే తెలియని వ్యక్తితో మనం కాంట్రాక్ట్స్ అనేది ఏర్పరుస్తుంటారు బై ద కోర్ట్ ఆఫ్ లా. అంటే గవర్నమెంట్ చేత గవర్నమెంట్ చేత కానీ, లేదా వేరే ఒక థర్డ్ పార్టీ చేత కానీ నువ్వు ఒక కాంట్రాక్ట్ అయితే ఎంక్వైర్ చేయాలని పోతున్నాను. ఎగ్జాంపుల్ చూసుకోండి, నా నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు పర్స్ దొరికింది, సో ఇతని యొక్క డీటెయిల్స్ కనుక్కొని పర్స్ ఇచ్చాను అని చెప్పి పోలీస్ వాళ్ళు ఏం చేశారు, అతనికి పోలీస్ వాళ్ళకి ఏదైతే చెప్పారు. సో మీ పోలీస్ వాళ్ళు ఏం తెలిసి చెప్పారు, మీకు దగ్గర ఏరియాలో ఉన్నారు, మా తరఫున మీరే వెళ్ళి అతనికి సబ్మిట్ చేసేది అని చెప్పేసి ఏం చేశారు, మీకు సబ్మిట్ చేయమని ఏం చెప్పారు. సో అయితే ఇక్కడ ఏమైంది, ఏకి ఎటువంటి కాంట్రాక్ట్ అనేది ముందుగానే ఫ్రేమ్ చేసుకోలేదు. కాకపోతే ఏమైంది, అప్పటికప్పుడు సిచ్యుయేషన్ బట్టి బై కోర్టు ద్వారా మనకి ఏమైంది కాంట్రాక్ట్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి క్వాజీ కాంట్రాక్ట్. సో క్వాజీ కాంట్రాక్ట్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే పూర్తి చేయడానికి బట్టి. సో కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవ్వడాన్ని బట్టి మన కాంట్రాక్ట్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. సో చూసుకుంటే కనుక అది మనకి రెండు రకాలుగా డిపెండ్ అయింది. సో ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అండ్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. సో ఎగ్జిక్యూటెడ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కాంట్రాక్ట్, అంటే ఇంక్లూడింగ్ ఆల్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎసెన్షియల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని, లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఉన్న కాంట్రాక్ట్ని మనం ఏమంటాము, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్, కంప్లీట్ అయిపోయిన కాంట్రాక్ట్ అంట. నెక్స్ట్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే కంప్లీట్ అవ్వడానికి రెడీగా ఉన్న కాంట్రాక్ట్ని మనం ఏమంటాము, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటాం అన్నమాట. అంటే ఇంకా కాంట్రాక్ట్ అవ్వదు, కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వదు. సో ఎందువల్ల కంప్లీట్ అవ్వదు అంటే, అది మధ్య మనకి రెండు రకాలుగా డివైడ్ అయింది, యూనిలేటరల్ కాంట్రాక్ట్స్ అండ్ బైలేటరల్ కాంట్రాక్ట్స్. అంటే యూనిలేటర్ అంటే ఏకపక్ష కాంట్రాక్ట్, నెక్స్ట్ బైలేటర్ అంటే ద్విపక్ష కాంట్రాక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ యూనిలేటర్ అంటే ఒకళ్ళ తరఫున కాంట్రాక్ట్ కంప్లీట్ చేయడం అనేది అవకాశం లేనప్పుడు. ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సో ఏంటంటే ఒక రైల్వే కంపెనీ ఏం చేస్తుందంటే, ఆ రైల్వే కంపెనీకి కావాల్సిన కుర్చీలు ఒక మర్చెంట్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఆర్డర్ ఇవ్వడం జరిగితే ఏమైందంట, మర్చెంట్ ఏం చేశాడంట, 4000 చైర్స్ ఆర్డర్ ఇస్తే 2000 చైర్స్ మాత్రమే రెడీ చేసి డెలివరీకి పంపించడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది, ఆర్డర్ ఎంత ఇచ్చారు మనకి, 4000 చైర్స్, బట్ వాడు ఎంత రెడీ చేశారు, 2000 చైర్స్ మాత్రమే మనం రెడీ చేశారు. అంటే ఇక్కడ తప్పు ఎవరైతే జరిగింది, మర్చెంట్ దగ్గర తప్పు అనేది జరిగింది. అంటే వాడు ఏం చేశాడు, వాడి యొక్క కాంట్రాక్ట్ని కంప్లీట్ చేయలేదు, అంటే ఒకరి తరఫున కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనమాట. సో అలా జరిగితే మనకి ఏమవుతుందంట, యూనిలేటరల్ కాంట్రాక్ట్స్ అనేవి అవుతుంది. నెక్స్ట్ బైలేటరల్ అంటే బోత్ ద పార్టీస్. సో రెండు పార్టీల మధ్య కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేనప్పుడు. సో ఏమైంది, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇప్పుడు రైల్ ఏం చేసింది, సో మర్చెంట్కి ఆర్డర్ పెట్టింది, సో ఫలానా టైంకి నేను ఫలానా సరుకులు తీసుకొని డెలివరీ తీసుకోవడానికి నేను ఒక దగ్గర వెయిట్ చేస్తాను, మీరు సరుకులు తీసుకురాను అని చెప్పి మర్చెంట్కి పంపించారు, మర్చెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశారు. అయితే అట్ ద సేమ్ టైంకి డెలివరీ తీసుకోవడానికి కంపెనీ వాళ్ళు రాలేదు, నెక్స్ట్ డెలివరీ ఇవ్వడానికి మర్చెంట్ కూడా రాలేదు. ఇక్కడ ఏమైంది, ఇద్దరు పార్టీస్ మధ్య మనకి కాంట్రాక్ట్ అనేది నిలిచిపోయింది, ఇద్దరు కూడా కంప్లీట్ చేయడానికి రాలేదు. అంటే టూ పార్టీస్ దగ్గర నుంచి మనకి మిస్టేక్ అనేది జరిగింది. సో ఇలా జరిగితే కనుక మనకి ఏమవుతుంది, బైలేటరల్ కాంట్రాక్ట్స్ అనేవి అవుతాయి. సో ఇవన్నీ ఏంటి మనకి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ యొక్క రకాలు మూడు రకాలుగా డివైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్
basis of formation contract effort cheyadam prakara on the basis of performance contract ni complete cheyadam prakara maniki contract anedi divide avadam jarugutundi. So validity lo manam chusukunte void valid contract anvesam chusi complete cheyali void agreements so minor tho itundi contracts anedi pettukokunte avanni void agreements ayipothayi. Next void contracts ante chellani contract so desala madhya sambandhalanu batti manam contract ani explain chesukovali. Voidable contracts avanni kuda balavantanga manam contracts anedi enters contract lo enter cheyakoddu. Illegal contracts criminal actions kidnapping gaani smuggling gaani ivanni kuda manaku emothayi illegal contracts avthe unenforceable amalu padchadaniki avakasam undi contract clause frame kaadu. Next formation appointment batti express mee yokka intention ni vere vidhanga cheppi mee yokka contract ni frame chesukodam imply सिचुएशन परिस्थिति बड़ी कांटेक्ट फ्रेम आवे क्वाजी मैं थर्ड पर्सन और बैठे फोर्थ क्लास द्वारा मैं कांटेक्ट फ्रेम अभी मन की क्वाजी कांटेक्ट होता है. नेक्स्ट ऑन द बेसिस ऑफ परफॉर्मेंस सो अभी कंप्लीट बटी सो कंप्लीट टू टाइप्स एग्जीक्यूटेड एंड एग्जीक्यूटेड एग्जीक्यूटेड अंत कांटेक्ट पूर्ति कंप्लीट इंक्लूडिंग ऑफ ऑल कांटेक्ट एसेंशियल्स एग्जीक्यूटेड मीन कंप्लीट कांटेक्ट इंका नॉट येट कंप्लीटेड. सो यूनिलेटरल कॉन्ट्रैक्ट्स अंड बैलेटर अंत तरफ ना कॉन्ट्रैक्ट फ्रेम बैलेटर अंत इधर पार्टी कॉन्ट्रैक्ट फ्रेम चयक इवीं मैं टाइप्स ऑफ कॉन्ट्रैक्ट्स. थैंक यू.